నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే భద్రతా తనిఖీలలో భాగంగా తనిఖీలు చేసేటప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిన తర్వాత అతని యొక్క డేటాను అయితే కువైట్ పోలీస్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత అతనైతే 3 నెలల క్రితం సౌత్ సూరా ప్రాంతంలో అయితే తను పనిచేస్తూ ఉన్న కువైటి మహిళ ఎవరైతే ఉన్నారో యజమాని ఎవరైతే ఉన్నారో ఆమెనైతే కత్తితో పొడిచి అక్కడ నుంచి పారిపోయినట్లయితే తెలియడం జరిగింది. అతనైతే ఆ యొక్క ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి అతను పారిపోయిన తర్వాత అతని యొక్క స్పాన్సర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనైతే స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఇలా మా ఇంట్లో పనిచేసే డ్రైవరు మా యొక్క భార్యనైతే పొడిచి వెళ్ళిపోయాడని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క ఫిర్యాదు అతని యొక్క డేటాను తనిఖీ చేసినప్పుడు బయటపడిందని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే బాధితురాలిని శరీరంలోని వివిధ భాగాల్లో అయితే పొడిచి పారిపోవడం జరిగింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అయితే సీరియస్ కండిషన్కి వెళ్ళి మళ్ళీ అయితే ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పి పోలీస్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే నిందితుడైన బంగ్లాదేశీ పౌరుడిపై అయితే కేసు నమోదు చేసి కేసునైతే సంబంధిత అధికారులకు బదిలీ చేసినట్లయితే కువైట్ పోలీస్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.